మహబూబ్ నగర్ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన ప్రెస్ మీట్ లో టాస్క్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక శిల్పారామంలో ఐటీ టవర్ కు సంబంధించిన ఐటీ కొలువుల జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మొదటి దశలో మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన వారికి 650 ఐటీ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. ఈ మేరకు మంత్రి బ్రోచర్ విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రవినాయక్, ఎస్పీ నరసింహ, టాస్క్ సిఇఓ శ్రీకాంత్ సిన్హా, ఐటీ ఇన్వెస్ట్మెంట్ సిఇఓ విజయ్ రంగినేని, టాస్క్ డైరెక్టర్ ప్రదీప్ పాల్గొన్నారు. జువన్ టెక్నాలజీస్, ఐఎన్సి, ముల్లర్ డాట్ కనెక్ట్, అర్బన్ టెక్, ఐటీ విజన్ 360.biz, అమర రాజా, భారత్ క్లౌడ్, ఈగ్రో సిస్టమ్స్, ఫోర్ వర్క్స్, హెచ్ నెక్స్ట్, S2 ఇంటిగ్రేటెడ్, ఐఎన్ఈ తదితర మల్టీనేషనల్ కంపెనీలు ఐటీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇంజనీరింగ్ చదివిన పిల్లలు ఎక్కడో లండన్లలో, అమెరికాలో, విదేశాల్లో పోయి ఉద్యోగాలు చేసిన పని లేకుండా మన మహబూబ్నగర్లోనే మన ఐటీ కంపెనీలోనే మన ఐటీ పిల్లలకు ఇక్కడ ఉద్యోగం అనేది ఇది ప్రారంభమైంది. ఇది ప్రారంభమనేది కాగదు, అతి వేగంగా అనేక ఇండస్ట్రీస్ తీసుకొస్తాం. అమర రాజా ఇండస్ట్రీ కూడా తొందరలోనే ప్రారంభం అవుతుంది. దాని ద్వారా కూడా 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. హన్వాడలో కూడా ఫుడ్ పార్క్ కూడా ప్రారంభం చేస్తాం. పరిశ్రమలకు, ఐటీ రంగానికి మహబూబ్నగర్ అనేది కేంద్ర బిందువులు హైదరాబాద్ తర్వాత చేస్తాం. భవిష్యత్తులో ఇరిగేషన్ కానీ బాలమూర్ రంగారెడ్డి జిల్లా కంప్లీట్ చేస్తే ప్రాజెక్టు ప్రతి ఎకరానికి పూల నీళ్ళు అందించేటట్లు గ్రామాలు సంపన్నమైంది. చదువుకున్నామని ఇంకండి, జనరల్గా మొన్నటి వరకు డిగ్రీ చదివినా ఇంజనీరింగ్ చదివినా హైదరాబాద్లో చేయాలి, లేదంటే ఇతర దేశాలు పోవాలి. ఇక్కడ ఉద్యోగాలు లేవు. కానీ ఇక్కడ ఇప్పుడు ఉదయం టిఫిన్ చేసి ఐటీ టవర్లో ఉద్యోగం చేసి మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసుకొని సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చి తల్లిదండ్రుల దగ్గర ఉండేటువంటి పరిస్థితి హైదరాబాద్ తరహాలో మహబూబ్నగర్లో కూడా అతి వేగంగా ఇంకా చేస్తారు. ఎన్నో సంవత్సరాలు ఈ మహబూబ్నగర్ పరిపాలించినటువంటి వాళ్ళు మోసపూరితంగా నీళ్ళు కూడా తాడని నీళ్ళు ఇవ్వలేదు. ఏమన్నారంటే కృష్ణానది డౌన్లో ఉంది, మన మహబూబ్నగర్ పైన ఉన్నానంటే నీళ్ళు వస్తలేవు అని అంటారు. మహబూబ్నగర్ ఎందుకు పరిశ్రమలు వస్తలేవు అంటే హైదరాబాద్ దగ్గర ఉంది కనుక వస్తలేదని చెప్పి మాయమాటలతో కాలం గడిపింది. ఆనాటి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు మహబూబ్నగర్కు కనీసం తాగడానికి కూడా మంచినీళ్ళు ఇవ్వకుండా టైంపాస్ చేసింది తప్ప ఏం చేయలేదు. కనుక ఈరోజు మా ప్రభుత్వం అన్ని వర్గాలకు, రైతులకు అటు చదువుకున్న వాళ్లకు, అన్ని వర్గాల వాళ్లకు ఈరోజు చేస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తానికి కూడా, ఇంకా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఇండస్ట్రీని దాని తగ్గట్టు తీసుకొస్తాము. మెట్రో రైల్ తర్వాత మెట్రో రైల్ కూడా షాద్ నగర్ వరకు